హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనే అనుకుంటున్నానండి ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో నేను కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నాను గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఒత్తులు ఎలా వెలిగించాను అన్నది చూపించాలనుకుంటున్నాను ఇంట్లో ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళాము అక్కడ ఎంత రష్గా ఉందంటే మాకు కూర్చోడానికి ఒక కొంచెం ప్లేస్ దొరకడానికి కూడా చాలా టైం పట్టింది ఫుల్ రష్ ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారంటే మేము ఎవ్రీ ఇయర్ అదే టెంపుల్కి వెళ్తాం కానీ ఎప్పుడూ అంత రష్ అనిపించలేదు అంటే మేము ఎవ్రీ ఇయర్ కొంచెం లేట్గా వెళ్ళే వాళ్ళము ఈ ఇయర్ ఏంటంటే కొంచెం ఎర్లీగా అంటే సిక్స్ 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 ఫిఫ్టీన్ ఆ కల్లా మేము టెంపుల్కి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ దీపాలు అవి వెలిగించడానికి చాలా మంది అంటే చాలామంది వచ్చారు ఇంకా మేము నలుగురం కాబట్టి నేనైతే నాలుగు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని అనుకున్నాను ఎవ్రీ ఇయర్ నేను అలానే చేస్తాను లాస్ట్ ఇయర్ నుంచి హన్వి యాడ్ అయ్యింది ఇంకా మాకు ప్లేస్ దొరికిన తర్వాత చాలా కొంచెం ప్లేస్ దొరికింది అప్పుడు దాని పక్కన వేరే వాళ్ళు చేసుకొని లేచారు వెంటనే ఇంకా మేము అక్కడ కూర్చొని ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ దగ్గర అంటే దేవాలయంలో చాలామంది ఉసిరి చెట్టు దగ్గర అలా వెలిగిస్తారు నాకు ఇంకెప్పుడు ఈ దేవ ఈ శివాలయంలో వెలిగించడం అలవాటు నాకు దొరికిన ప్లేస్ దగ్గర మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ముందు పిండితో తర్వాత ప పసుపు తర్వాత కుంకుమతో ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకున్న తర్వాత నాలుగురు కాబట్టి నాలుగు ప్రమిదలు పెట్టి నలుగురికి సపరేట్ సపరేట్గా మూడు వందల అరవై ఐదు అందులో పెట్టుకొని వెలిగించుకో వెలిగించుకుంటున్నాను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మా హస్బెండ్ కాబట్టి మా హస్బెండ్ని ఫస్ట్ వెలిగించమని చెప్పాను పూజ అంతా నేను చేసేసిన తర్వాత స్టార్ట్ చేయడం మాత్రం ఫస్ట్ మా హస్బెండ్ ఆయనవి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించారు తర్వాత ఒక్కొక్కరిగా నేను హన్వి శశి మేమందరము వెలిగించుకున్నాము హన్వి కూడా ఇయర్ దాని ఒత్తులు అవి వెలిగించేసింది ఎంత రష్గా ఉంది అంటే అందరూ దీపాలు వెలిగించడానికి లైన్లో నుంచి ప్లస్ ఏంటంటే అక్కడ కూడా శివలింగంలో ప్రమిదలు పెట్టి శివలింగాకారంలో పెట్టారు కదా అవి వెలిగించడానికి కూడా ప్రతి ఒక్కరి పూజ అయిపోయినా కూడా అవి వెలిగిస్తారు కదా అని వెయిట్ చేయడం కోసం అక్కడ చాలామంది ఉన్నారు ఇంకా పక్కనే హన్వి కూడా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది ఎలా చేస్తున్నాము ఏం చేస్తున్నాము అని నార్మల్గా అయితే కొంచెం పెడుతుంది కానీ పెద్దగా అసలు ఇలాంటి పూజలు అప్పుడు అప్పుడు దానికి చాలా ఎగ్జైట్మెంట్ ఏం చేస్తున్నారు అన్నది చాలా నీట్గా చూస్తూ ఉంటుంది నేను చేసే ప్రతీది కూడా అది కూడా చేస్తాను అని అడగడం తీసుకోవడం ప్రతీది కాపీ చే కాపీ చేస్తూ ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఎంతమంది ఉన్నారంటే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ చాలా మంది ఉన్నారు ఆ పక్కన దీపాలు వెలిగించడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలామంది ఏంటంటే ఇక్కడ పూజ అయ్యి దీపాలు కూడా వెలిగిస్తున్నారు చూడండి అక్కడ ఎంత బాగా వెలిగిస్తున్నారో ఇంకా ఫైనల్గా దీపాలకి పూజ అది చేసుకొని ఇంకా కొబ్బరికాయ అది కొట్టుకున్న కొ కొబ్బరికాయ అంతా కొట్టేసుకొని పూజ అన్నది కంప్లీట్ చేసేసుకున్నాం మేము ఇంకా మా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము అక్కడ మధ్యలో కూడా ఒక్కొక్క దీపం వాళ్ళు వెలిగించుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ చూసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంకా ఉందాము అన్న కానీ ఇంకా అస్సలు ఖాళీ లేదండి ఇంకా నెక్స్ట్ మండే ఎప్పుడైనా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము అంటే ఇంకా వన్ టూ అవర్స్ ఇంకా అక్కడే స్టక్ అయిపోతాము అంతా రష్ ఉంది ఇంకా మేము ఇంటి దగ్గర కూడా మా సొసైటీలో కూడా చాలా బాగా చేస్తారు ఎవ్రీ మండే చాలా బాగా చేస్తారు ఇంకా అక్కడ లేట్ అయితే ఇక్కడ కూడా లేట్ అయిపోతుంది అని ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకుని మేము ఇంకా ఇంటికి అనేది వచ్చేసాము ఇంకా ఇక్కడ హన్వి చూడండి హారతి అనేది ఎంత బాగా తీసుకుంటుందో ప్రతీదీ చాలా బాగా చేస్తుంది ఫాలో అవుతుంది ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత నేనైతే ఏమేమి పూజా సామాగ్రి తెచ్చుకున్నానో అన్నిటినీ మళ్ళీ నీట్గా కవర్లో పెట్టుకుని రిటర్న్ తీసుకురావడానికి సర్దేసుకుని ఇంకా మేము పక్కన ఉన్న దీపాలను కూడా కొన్ని వెలిగించుకొని వచ్చేసామండి చూస్తే మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎన్ని దీపాలు ఉన్నాయంటే చాలా బాగా అనిపించింది వాళ్ళు ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేసి ఉంటారు అంత నీట్గా మొత్తం దీపాలన్నింటినీ అరేంజ్ చేశారు ప్రతి ఒక్కొక్కరు ఎవరికి ఎన్ని వీలైతే అన్ని దీపాలని వెలిగించుకున్నారు ఇంకా మా తర్వాత పూజ చేయడానికి కూడా మేము లేస్తే కూర్చోవడానికి అన్నట్టు కూడా చాలామంది పూజ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసేటప్పటికీ మా సొసైటీలో కూడా పూజ స్టార్ట్ అయిపోయిందండి మా సొసైటీలో ఎంత బాగా చేస్తారంటే ఎవ్రీ మండే పెద్ద పెద్దగా మంచి శివలింగాలతో రంగోలీ వేసుకొని చాలా బాగా చేసుకుంటాము ఈ వీక్ శివలింగం అయితే ఇలా వేసుకున్నాము అందరం కలిసి ఈవినింగ్ టూ థర్టీ త్రీ నుంచి స్టార్ట్ చేస్తారండి అందరూ కలిసి రంగోలీ అనేది వేస్తారు చాలా బాగా అనిపిస్తుంది మాకు ఎవ్రీ మండే కార్తీక మాసంలో ఎవ్రీ మండే అండ్ కార్తీక పౌర్ణమి రోజు కింద ఇలా మేము శివలింగానికి అభిషేకాలు పూజలు అని చాలా బాగా చేసుకుంటాము మేమైతే ఈ కార్తీక పౌర్ణమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి